శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. అహం బ్రహ్మేతి వాక్యార్థబోధ యావత్ దృఢీ భవేత్ శమాదిసహితస్తావత్ అభ్యసేచ్ఛ్రవణాదికం. అహం బ్రహ్మేతి వాక్యార్థబోధో యావత్ దృఢీ భవేత్. శమాదిసహితస్తావదభ్యసేచ్ఛ్రవణాదికం. అహం బ్రహ్మ ఇతి వాక్యార్థబోధః యావత్ దృఢీ భవేత్ శమాదిసహితః తావత్ అభ్యసేత్ శ్రవణాదికం. చూడండి, మీరు మీ చేతనను పరిశీలించండి. మీ చేతన ఏ విధంగా వర్క్ చేతన అంటే కాన్స్టెంట్ మూమెంట్ ఉంటుంది. ఆ సంకల్ప వికల్పములన్నీ అలా పుడుతూ ఉంటాయి, అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా చేతన ప్రవాహ రూపంగా ఉంటుంది. ఆ చేతన వెనుక ఉండే శుద్ధ చైతన్యం కాదు నేను అంటున్నది, ప్రవాహ రూపమైన చేతన, వేకింగ్ కాన్షియస్నెస్. నిద్రలేస్తారు, మొదలవుతుంది ప్రవాహం. సంకల్పముల ప్రవాహం మొదలవుతుంది, నిద్రలేస్తూనే మొదలవుతుంది. మంచం మించి దిగక్కర్లా, తెలివి వస్తూనే మొదలవుతుంది. మళ్ళీ రాత్రి నిద్రలోకి జారుకునే వరకు అలా సంకల్పములు ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ ప్రవాహమునకు ఓ పేరు పెట్టుకున్నాం, ఇంగ్లీష్లో దాన్ని కాన్షియస్నెస్ అన్నారు. ఇంకొంచెం స్పష్టత కోసం వేకింగ్ కాన్షియస్నెస్ అని అన్నారు. అర్థమైందండి? ఆ ప్రవాహము నేను అంటున్నది, ఆ ప్రవాహమును ప్రకాశింపజేస్తూ ఉండే శుద్ధ ఆత్మ చైతన్యం గురించి కాదు. ఆ ప్రవాహము వేకింగ్, నిద్ర తెలివచ్చినప్పుడు ప్రారంభమవుతుంది అది. ఆ ప్రవాహము అది తెలుగులో చేతన అంటారు, జాగ్రత్ చేతన, వేకింగ్ కాన్షియస్నెస్. ఆ చేతనని మనం ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నాము. ఆ చేతనలో లౌకికమైన విషయాలు మీకు అనుభవానికి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆలోచించుకోండి, కూర్చోగలరా? మీరు ఆలోచించుకోండి, ఈ చేతన ఈ ప్రవాహంలో భాగంగా ధనము యొక్క ప్రసక్తి వచ్చిందనుకోండి, డబ్బు ప్రసక్తి వచ్చిందనుకోండి, వస్తే మీకు దానిపై వ్యామోహము అనుభవానికి వచ్చిందా లేదా చూసుకోండి. అనుభవానికి వచ్చిందనుకోండి అంటే అర్థం మీ కాన్షియస్నెస్లో లోభము గలదు, అవునా కదా? ఇప్పుడు పైవాడు నువ్వు లోభివి అంటే మీకు కోపం వస్తుంది, అవునా? కాబట్టి పైవాడు అండం ప్రసక్తి కాదుగా ఇది. మీరు చూసుకోండి, మీకు లోభం అనుభవానికి వచ్చిందా? వస్తే అప్పుడు మీకు మీరే అనుకుంటారు, ఓహో లోభిని నేను అనుకుంటారు. అనుకుంటే అది వివేకం అవుతుంది తప్ప దాంట్లో కోపానికి తావు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకసారి అలా చూసుకున్నా, నా సంగతి మీకు చెప్పేస్తున్నా, నేను ఒకసారి అలా చూసుకున్నా, నాకు స్పష్టమైనది ఏమిటంటే లోభము గలదు, లోభము ఉన్నది. అంచేతనే ఏదైనా వస్తువు కొనాలంటే 10 రూపాయలు పెట్టి కొన్నా 10 రూపాయలు ఎందుకు, 5 రూపాయలతో సరిపెడుతుందేమో అనో, లేకపోతే పూర్తి కొండం మానేస్తే అసలు ఆ ఖర్చు కూడా తప్పిపోతుంది కదా అనో, ఇలా అనిపించిందంటే అర్థం ఏంటి? లోభము గలదు కదా.
లోభము ఉన్నది. ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇచ్చేప్పుడు మీకు ఈ లోభం అనుభవానికి వచ్చిందా లేదా అది కూడా మీరు చూసుకోండి. ఉన్నది, లోభము ఉన్నది, తెలిసింది కదండి. ఆ చేతన అంటే ఏమిటో అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఈ చేతనలో నేను ప్రశ్న ఒకటి వేయదలుచుకున్నా మిమ్మల్ని. ఈ చేతన, మీ చేతన మీరే చూసుకోవాలి. మీకు ఎప్పుడైనా దేవుడు గుర్తుకొస్తాడా? అసలే గుర్తుకురాడా? గుర్తుకొస్తాడు. గుర్తుకొచ్చినప్పుడు ఎక్కడో ఉన్నాడన్నట్టుగా అనిపిస్తుందా మీకు? మీ లోపలే ఉన్నాడనిపిస్తుందా? నాకు సమాధానం చెప్పద్దు మీరు, నాకు సమాధానం చెప్పద్దు. మీలో మీరు చూసుకోండి. నన్ను, నా గురించి నన్ను చెప్పమంటారా? చెప్పనా వద్దా? ఎక్కడో ఉన్నాడని నాకు అనిపించదు, లోపలే ఉన్నాడు అనిపిస్తుంది. నేను ఉన్న విషయం చెప్తున్నా, అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు. మరుగేలరా ఓ రాఘవ, అన్ని నీ వనుచు అంతరంగమున తిన్నగా విధికి తెలుసుకుంటున్నాయా? త్యాగరాజస్వామి, కాబట్టి నాకల్లా అనిపిస్తుంది, నాకు అనిపించేది నేను చెప్తున్నా మీకు. అంచేతనే నాకు తీర్థయాత్ర అంటే నాకు పెద్ద దాని మీద ప్రేమ ఉండదు. తీర్థ ఎక్కడ తీర్థం? ఇది తీర్థం, ఇదం తీర్థం, ఇదం తీర్థం అని పరుగులు తీయటమే ఉన్నది ఆత్మతీర్థము. నేను పరుగు తీస్తా, కానీ తీర్థం కోసం పరుగు తీసేది లేదు. ఇప్పుడు బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళి క్యూలో నిలబడి దర్శనం చేసి లడ్డూ కొనుక్కొని దాన్ని భక్షించి మీరు వచ్చారంటే, ఇప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నట్ట, మీ బయట ఉన్నట్ట? బయట ఉన్నాడు, అవునా? మీరు వేదాంత క్లాసుకి రావాలి, ఇంకా వేషాలు వేయకండి. మీకు వేదాంత క్లాస్ చాలా ఆవశ్యకము. ఓకే, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, లోపల ఎలా ఉన్నాడు, ఏ రూపంగా ఉన్నాడు అంటే చూడండి, ఈ చైతన్య ఈ చేతన ఈ ప్రవాహమును ప్రకాశింపజేస్తూ ఆ ఎరుక రూపముగా ఉన్నాడు అని మీరు, అని మీకు గట్టిగా అనిపిస్తుందా లేదా? అలాగా ఆ ఎరుకయే సత్యము. మరి నా మాట ఏమిటి? అసలు నేను ఉంటేగా, నేను అనేది ఉంటేగా? నేను అనేది లేదు. దుఃఖము ఉన్నది కానీ నా దుఃఖము కాదు. సుఖము ఉన్నది కానీ నా సుఖము కాదు. అంటే నేను లేదు, చేతనలో ఉండి నువ్వే ఉంటాయి. నేను లేదు, నాది లేదు, నేను లేదు. అంటే ఎలాగనమాట, మీరు దీన్ని అభ్యాసం చేయాలి. తెంగ ఒడ్డున నేను పాఠంలో చెప్తూ ఉండేవాడిని, వాళ్ళందరూ మేము అభ్యాసం చేస్తున్నామండి నాకు చెప్తూ ఉండేవారు. గంగ ఒడ్డుకు వెళ్ళి ఆ గంగలో దిగద్దు, గంగలో దిగితే ఆ పద్ధతి వేరు, మళ్ళా అది వేరు. నేను చెప్తున్నది గంగలో దిగడం గురించి కాదు, గంగ ఒడ్డును నిలబడి గంగకేసి చూడు ప్రవాహము. దాంట్లో కంటెంట్ ఉంటుంది, ప్లాస్టిక్ వస్తుంది, సగం కాలిన కట్టెలు వస్తూ ఉంటాయి, కాలిన బొగ్గులు వస్తాయి. ఎవడో నన్ను అడిగాడు, స్వామిజీ ఈ బొగ్గులు ఏమిటండి అని అడిగాడు. నేను ముట్టిగా ముట్టి ఏమిటో చెప్పని అడిగాను. గంగలో కొట్టుకువచ్చే బొగ్గులు ఏమిటై ఉంటాయనుకుంటున్నావు? అవి ఏమిటై? ఒకటే అవుతాయి. శవాన్ని కాల్చినప్పుడు ఆ బొగ్గులు వచ్చాయి. అయ్యో అన్నాడు. అయ్యో ఇప్పుడే తెలిసిందా నీకు ఈ సంగతి? చాలా బుద్ధిమంతుడివే. కాబట్టి బొగ్గులు వస్తాయి, సగం కాలిన కట్టెలు వస్తాయి, అప్పుడప్పుడు శరీరం యొక్క భాగములు కూడా వస్తాయి. పువ్వులు అయితే వస్తూనే ఉంటాయి, ఆయిల్ విక్స్ ఆయిలు కూడా వస్తూ ఉంటుంది. కంటెంట్ ప్రవాహము, కంటెంట్ ఉంటుంది. నువ్వు గట్టి మీద నిలబడి ఆ ప్రవాహాన్ని చూడు. ఆ ప్రవాహము నాదియా? కాదు కదా. నేనుయా? దాంట్లో దిగితే నేను అనాల్సి ఉంటుంది. దిగలేదుగా,
కాబట్టి ఈ ప్రవాహము నేను కాదు, నాది కాదు. ఇప్పుడు దాన్ని నీ లోపల చేతనకు అప్లై చేయి, చూడు ఆ చేతనని చూడు, దాంట్లో ప్రవాహం ఉంటుంది, ప్రవాహమే ఉంటుంది, నేను ఉండదు. ఎందుకంటే ఆ ప్రవాహంలో ఉన్నవి దుఃఖము సుఖము ఇత్యాదులు అవి నావి కాదు, నేను కాదు. దేహంలో ఏదో ఒక సెన్సేషన్ ఇంద్రియ అనుభవం అనుభవానికి వస్తుంది, అది నేను కాదు నాది కాదు. చూపు నేను కాదు నాది కాదు. వినికిడి నేను కాదు నాది కాదు. మరి ఇంకా ఇంకేం మిగిలింది? బ్రహ్మ మిగిలిన చూపును నడిపించేది చూపు వెనుక చూపు, వినికిడి వెనుక వినికిడి, అది బ్రహ్మ, అది మిగిలింది. కాబట్టి అహం వెళ్ళి బ్రహ్మలో కలిసిపోయింది. మీరు బ్రహ్మ అంటే దేవుడు, బ్రహ్మ అంటే దేవుడు అండి. దేవుడి విషయంలో మీకు ఈ నిశ్చయము ఈ అనుభవము మీకు ఉన్నదా? లేకపోతే ఇంకాను ఆ దేవుడేమో ఆ పూజ చేశాను ఈ కోరిక తీర్చాడు, లేకపోతే ఈ పూజ చేశాను ఇంకా కోరిక తీర్చలేదు అని ఇలా ఇంకా అలాగే నడిపిస్తున్నారా? దాన్ని ఇంకా అలాగే నడిపిస్తున్నారా? ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు, స్వామీజీ మా కుర్రాడు పరీక్షకు వెళ్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి అని అడిగారు. నేను అన్నాను దేనికోసం ప్రార్థన అన్నాను, అంటే పరీక్ష పాస్ అవ్వాలని. ఎందుకండి పాస్ అవ్వడం ఎందుకు? కొన్ని ఫెయిల్ అయితే ఏమంటవుతుంది? లోకంలో చాలామంది ఉన్నారు ఫెయిల్ అయ్యేవాళ్ళు, వాళ్ళలో మన పిల్లాడు కూడా ఉండొచ్చు. ఏమో మీ పిల్లవాడు బుద్ధిమంతుడేమో, బాగా కష్టపడి చదువుకుని రాస్తాడేమో, పాస్ అవుతాడేమో, మధ్యలో నేను ప్రార్థన చేయటం ఎందుకు? మీరు మాత్రం ఎందుకు ప్రార్థన చేయాలి? మీ అసలైన ప్రేమ ఏమిటో తెలుసునా? పాస్ అయినా ఫెయిల్ అయినా నేను సపోర్ట్ చేస్తాను, అది అసలైన ప్రేమ. అవును, నేను ప్రశ్న అడుగుతా, ఫెయిల్ అవ్వకూడదు పాస్ అవ్వాలి అని మీరు దేవుడికి పూజ చేస్తున్నారనుకోండి, దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటో తెలుసునా? వాడు పాస్ అయితే నాకు నాకు ఇష్టము, వాడు పాస్ కాకపోతే నాకు ఇష్టము కాదు అని తేలిందా లేదా? అదేం ప్రేమ? దాన్ని ప్రేమ అంటారా ఆసక్తి అంటారా? ప్రేమ అలా ఉండదు. ప్రేమ ఎలా ఉంటుందో తెలుసునా? వాడు పాస్ అయినా ఫెయిల్ అయినా వాడిని నేను ప్రేమిస్తాను, నా తరఫు నుంచి నాకేమీ అభ్యంతరం లేదు, అది ప్రేమ అంటే. కాబట్టి నేను అమ్మగారికి చెప్పాను, చూడండమ్మా మీరు కూడా అలా ప్రార్థించకూడదు. ఒకవేళ ప్రార్థన అంటూ చేస్తే సర్వే జనా సుఖినో భవంతు అని చెయ్యాలి, అంతే తప్ప నా కొడుకు పరీక్ష పాస్ అవ్వాలి అని చెయ్యవద్దు. ఇంకా అలాంటి ప్రార్థనలు చేస్తున్నారా? చేస్తున్నావు అంటే ఏమైంది? ఇప్పుడు మీకు దేవుడు బయట ఉన్నాడా మీ లోపల ఉన్నాడా? బయట ఉన్నాడు. కాబట్టి మీరు వేదాంత క్లాసుకి రావలసినదే. ఓకే, అంటే గొప్పగా గొప్ప విషయాన్ని కోరుకోవాలి, అంటే మోక్షాన్ని కోరుకోవాలి తప్ప మిగతా వాటినేమీ కోరుకోవటం అనవసరం. కాబట్టి వేదాంత శ్రవణము ఎంతవరకు అంటే బ్రహ్మ అంటే దేవుడు అండి. బ్రహ్మ అంటే ఏదో అనుకునేవారు, దేవుడు. ఆ దేవుడి గురించి మీకున్న కల్పనలు అవి శోధన అయ్యే వరకు మీరు వేదాంత క్లాసుకి రావాలి, శ్రవణం చేయాల్సి ఉంటుంది. శ్రవణం ఎలా చేయాలో తర్వాత మాట, ప్రస్తుతానికి శ్రవణం అయితే చేయాలి. అయితే ఇంకొక మెలిక పెట్టాడు అక్కడ ఆచార్యుడు. అయితే ఇంకేముంది, శ్రవణం చేసేస్తాము, ప్రతి సోమవారం బుధవారం క్లాసుకు వచ్చేస్తాము, ఇంతకీ రేపు శుక్రవారం క్లాసు లేదు. ఓకే, వచ్చే శుక్రవారం క్లాసు లేదు, మళ్ళీ క్లాసు సోమవారం. ఓకే, కాబట్టి క్లాసుకు వచ్చేస్తాము, శ్రవణం చేసేస్తాము, ఏం పర్వాలేదు, సాయంకాలం పూట ఇంటి దగ్గర తోచదు కూడా, ఇంటి దగ్గర తోచదు. తోచదంటే ఎవరో వాళ్ళు తెయ్యాలన్నమాట, ఇక్కడికి వస్తే నేను తోస్తూ ఉంటాను, అప్పుడు తోచుతుంది. కాబట్టి సాయంకాలం పూట వెళ్తే ఆయన ఏవో నాలుగు మాటలు వాగుతాడు, ఆ మైకు పెట్టుకుని గంటంపావు వాగుతాడు,
ఎంత ఎంత ఓపిక్గా వాగుతాడంటే నాన్ స్టాప్ వాగుతాడు, అది వినొచ్చు. ఇప్పుడు ఏదైనా కథ చెప్తే బాగుండును, కథ చెప్పడం పోనీ ఏదో ఒకటి చెప్పుకొని తరిగి వినొచ్చు. తర్వాత మిత్రులందరూ కలుస్తారు, తర్వాత మీకు సోమవారం క్లాసులో మీరు పట్టుకొస్తే తీసుకుంటాను అని ఏదో అలాంటివి ఇచ్చిపుచ్చుకునేవి కూడా ఉంటాయి. కాబట్టి క్లాసుకు వెళ్ళడం అన్ని విధాలా అవసరము. కాబట్టి క్లాసుకు వెళ్తూ ఉండడము, క్లాసు లేదనుకోండి ఇంటి దగ్గర కూర్చొని ఏం చేయాలి ఇవాళ అని ఒక ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. క్లాసు ఉంటే ఆ ప్రశ్న ఉండదు. నాలుగో నాలుగున్నర అయ్యేపటికి ఇంకా ప్రిపేర్ అయిపోయి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుని నిద్రపోవచ్చు. కాబట్టి క్లాస్ ఈజ్ వెరీ కన్వీనియంట్, ట్రూ, కానీ సరిపడదు. అలా క్లాసుకు వెళ్ళిపోయి వచ్చేస్తే సరిపడదు. దానికి ఒక చిన్న మెలికి పెట్టారు ఆయన. ఆ మెలికి ఏమిటంటే శమాది సహిత, క్లాసుతో పాటుగా శమము మొదలైనవి కూడా మీరు పెట్టుకోవాలి. శమము అంటే మనస్సు నిశ్చలముగా ఉండుట. ఇందాక చెప్పాను ధ్యానం ఏకాంతములో ఉండుట, మనస్సు ఇటు పరుగులు తీస్తున్నా దాన్ని మన అధీనంలో పెట్టుకుని నిశ్చలంగా తనలో తాను ఉండుట, దాని పేరు శమము. ఓకే, దమము. దమము అంటే ఏమిటో తెలుసిన? ఇప్పుడు ఒక్కగా ఉందా లేదా? చాలా ఒక్కగా ఉంది. ఒక్కగా ఉన్నా ఆ ఒక్క గురించి పట్టించుకోకుండా, ఇప్పుడు నేను గుర్తు చేస్తే మీకు ఒక్క అని తెలిసింది కదా, అంటే అర్థం మీరు దాన్ని పట్టించుకోవడం మానేసి శ్రవణం చేస్తున్నారు కదా, దాని పేరే దమ్మము, అదియే దమ్మము. ఇప్పుడు ఇక్కడ ఎయిర్ కండిషనర్ కావాలంటే మనం క్షణాల్లో పెట్టచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ వద్దులేండి, ఇలా ఉండనివ్వండి. మరి దీన్ని ఖరీదు వేదాంతం కింద తయారు చేయొద్దు. నేను చూశాను అలాంటి వేదాంతాన్ని, నేను అలాగ చూశాను. నాతో అన్నారు, స్వామీజీ మీకు డొనేషన్ ఇచ్చేస్తే మీరు ఎయిర్ కండిషన్ చేసేసుకోండి అన్నారు. అంటే నేను అన్నాను, అక్కర్లేదులేండి, డొనేషన్ అక్కర్లేదు, అక్కడ సమర్థులు ఉన్నారు. ఇన్ ప్రిన్సిపల్ మనం వేదాంతం చదివేటప్పుడు కొంచెం దమ్మము ఉంటే మంచిది, కొంచెం ఒక్క, తర్వాత వర్షం వచ్చినప్పుడు కొంచెం నీళ్ళు వస్తే తడవడం ఇలాంటివి ఉంటాయి, కరెంట్ లేకపోతే మెట్లు ఎక్కి రావడము, కరెంట్ ఉంటే లిఫ్ట్, ఆ లిఫ్ట్ ఎలా ఉందో చూడండి, దాంట్లో ఎక్కి రావడానికి మీకు మనసొప్పుతుందా? ఏదో ఇంకేదో కాలక్షేపం. మరి ఈ ఈ ఈ రకమైన ప్రతికూల పరిస్థితులను అన్నిటినీ యాక్సెప్ట్ చేసి మీరు వచ్చి కూర్చుంటున్నారంటే దమ్మమే కదా. కొంతమందికి సీటు కుర్చీ కూడా దొరకదు, కింద కూర్చునే అలవాటు ఉంటే పర్వాలేదు, అలవాటు లేదనుకోండి ఇబ్బంది అవుతుంది. నేను ఒక చోటకి భిక్షకు వెళ్ళా, స్వామీజీ మేము అందరం అరిటాకుల్లోనే భోజనం చేస్తామని చెప్పారు. నేను అరిటాకులోనే భోజనం చేస్తాను. అరిటాకు భోజనం చేయం కానీ అరిటాకులోనే భోజనం, నేను అలాగే భోజనం చేస్తాను, నాకు ప్లేట్ అక్కర్లేదు. స్వామీజీ మేమందరం ప్లేట్ల మీద కూర్చుని భోజనం చేస్తామని చెప్పారు. నేను అన్నాను, నేను టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తాను. ఎందుకంటే నేను పీట మీద కూర్చుని భోజనం చెయ్యలేను, పప్పు అన్నం వరకు తినగలుగుతాను, ఇంకా పైన నేను కష్టపడాల్సి వస్తుంది. నాకు కాళ్ళు తిమ్మిరి వస్తున్నాయి, కాళ్ళు తిమ్మిరి వస్తే నేను ఆ తింటున్న భోజనం ఆపి లేచి నిలబడి ఇటు అటు నాలుగు అడుగులు వేసి మళ్ళీ కూర్చుని మళ్ళీ తినాలి, అలా రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది. ఈజ్ ఇట్ ఓకే? కాబట్టి టేబుల్ వేయండి. టేబుల్ వేయలేదనుకోండి, సరే ఏదో కష్టపడతాం. ఇప్పుడు మీరందరూ, మీలో కొంతమందికి కింద కూర్చుని అలవాటు లేని సందర్భంలో మీరు కింద కూర్చుని పాఠం విన్నారనుకోండి, సపోజు అది దమము అవుతుంది కదా. కాబట్టి శమము దమము. శమ ఇక్కడ కుదరదు, శమ ఇంటి దగ్గర ఏకాంతంలో మనస్సు నిశ్చలంగా పెట్టుకుని ఉండుట. ఇందాక చెప్పింది అదే, వారి ప్రశ్నకి సమాధానం చెప్పానే, అదే శమము. ఇది దమ్మము. ఆహార నియమం ఉండాలండి. మీరు ఆహార నియమం లేకుండా భోజనం చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, వేదాంత పాఠం మీకు వంట పట్టదు. ఇప్పుడు మామూలుగా ఈ మీకు భోజనం ఎలాగో చెప్తున్నా వినండి.
తెల్లని మల్లె పువ్వుల వంటి అన్నము. ఓకే, అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆరోగ్యానికి చాలా చెడ్డది అని అర్థం. తెల్లని మల్లె పువ్వుల వంటి అన్నము, తర్వాత కమ్మని నెయ్యి అధికముగా వడ్డించుట, రెండు కొత్త ఆవకాయ, చూడండి మొక్కల పులుసు. ఆ పేరు వింటే మీకు ఎలా ఉంది, పులుసు అనే పేరు వింటే నాకు కడుపులో ఏదో అయినట్టు ఉంటుంది. మొక్కల పులుసు, మొక్కల పులుసు అంటే మొక్కలు మనకి సంతోషమే తప్ప, నేను ఒకసారి మొక్కల పులుసు అనుకున్నాను, మళ్ళీ మొక్కలు తీసుకుందాము పులుసు పక్కన పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఆ మొక్కలు ఎంత పుల్లగా ఉన్నాయంటే అది నోట్లో పెట్టుకోవడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి ఆ మొక్కలు. ఆ చింతపండంతా వాటిల్లో ప్రవేశించేసి మొక్కల పులుసు, దానికి ధప్పళం అని పేరు. వంకాయ కారం పెట్టి కూర, బూర్లు పులిహార. ఈ పులుసు చాలనట్టు మళ్ళీ పులిహార, బూరెలు, చిక్కని పెరుగు, జిడ్డు చేయి జిడ్డున్నిట్లా పెరుగు. మీరు ఈ భోజనం చేసినట్లయితే కొద్ది రోజులు మీ కొలెస్ట్రాల్ అక్కడ కూర్చుంటుంది వెళ్ళి. అంటే అనారోగ్యం అనేది ఇట్ ఈస్ రిటన్ ఆల్ ఓవర్ దట్ ఫుడ్. ఆ ఫుడ్లో ప్రతి ఆస్పెక్టు అనారోగ్యమే. కాబట్టి అలాంటి ఫుడ్, కాబట్టి ఫుడ్ చూసుకోవద్దు. ఫుడ్ను ఆరోగ్యం ఏమిటో తెలుసుకుని ఆరోగ్యానికి తగ్గట్టుగా ఫుడ్ను మనం స్వీకరించాలి. ఆ ఫుడ్లో ఆ రైస్ని కొంచెం ముడి ముడిగా ఉండేట్లా చూసుకోవటం, నెయ్యి శాస్త్రం కోసం నెయ్యి అన్నట్టుగా వాడడం, చింతపండు పూర్తిగా మానివేయడం, ఫ్యాట్ ఫ్రీ మిల్క్తో చేసిన మజ్జిగ లేక పెరుగుని వాడుకోవడం, పులిహార అనే ఐటమ్ని బ్యాన్ చేసేయటం, బూరె ఒకటి లేక రెండు పరిమితంగా స్వీకరించడం, ఇలాగ దాన్ని మీరు మోడిఫై చేసుకుంటే అది దమం అవుతుంది. మోడిఫై చేయకపోతే అది అనారోగ్యం కలుగుతుంది. మీరు మధ్యాహ్నం 1 గంటకి ఇప్పుడు నేను చెప్పిన భోజనం చేసి వచ్చారనుకోండి, ఇక్కడ సాయంకాలం 5 గంటకి వచ్చారనుకోండి, మీకు క్లాస్ ఏమైనా బుర్రకు వస్తుందా? రాదు. మీరు ఎప్పుడైతే హెవీగా భోజనం చేస్తారో, అనారోగ్యకరమైన భోజనాన్ని చేస్తారో, అప్పుడు బుద్ధికి ఆ పదును ఉండదు, ఆ సూక్ష్మత్వం ఉండదు. కాబట్టి ఆహార విషయంలో పౌష్టికాహారమును మితముగా భుజించుట. నేనేం మిమ్మల్ని ఉపవాసం చేయమంటున్నానా? లేదు కదా. పౌష్టికాహారమును మితముగా భుజించుట, అది లేందే వేదాంతం లేదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, అంటే నేను ఇంకా ఇప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఆ వండర్ తొలగలేదు. స్వామి రామతీర్థ వాల్యూమ్స్ ఉన్నాయి, 7 వాల్యూమ్స్, దాంట్లో వాల్యూమ్ 2లోనో వాల్యూమ్ 3లోనో ఒక చాప్టర్ ఉంది, మొదట్లోనే ఉంది చాప్టర్, వేదాంత విత్ విజ్డమ్ ఆఫ్ వేదాంత అనో లేకపోతే రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్ అనో ఏదో పేరుతో చాప్టర్ ఉంది. దాంట్లో ఆయన ఏమందిస్తాడంటే ద షూర్ స్టెప్స్ టు సెల్ఫ్ రియలైజేషన్, అలాగే గాడ్ రియలైజేషన్, అంటే ఈ స్టెప్స్ మీరు పాటిస్తే తప్పనిసరిగా మీకు ఆ సాక్షాత్కారము కలుగును అని హెడింగ్ పెట్టి 1 అన్నాడు. నేను అనుకున్నాను ఏదో శాస్త్రం గురించి ఏదో చెప్తాడేమో అనుకున్నా. దాంట్లో 1లో ఏం చెప్పాడో తెలిసిన, ఫుడ్ గురించి వాక్యం రాశాడు. పైన హెడింగ్ ఏమిటి? షూర్ స్టెప్స్ టు సెల్ఫ్ రియలైజేషన్. కింద ఫస్ట్లోనే ఏముంది, సెల్ఫ్ గురించి ఒక్క మాట కూడా లేదు. ధ్యానం లేదు, శ్రవణం లేదు, మననం లేదు, శాస్త్రం లేదు, ఏదీ లేదు. కేవలము ఫుడ్ గురించి 2 మాటలు రాశాడు ఆయన. అప్పుడు నేను అనుకున్నా, సెకండ్ది ఏమిటో తెలుసిన, ప్రాణాయామ. థర్డ్ నుంచి వేదాంత శ్రవణము అవి చెప్పుకొచ్చాడు ఆయన. కాబట్టి మీరు శరీరము హల్కాగా పెట్టుకోవాలి, హల్కా అంటే లైట్గా పెట్టుకోవాలి.
శరీరము లైట్గా ఉంటే బుద్ధి పదునుగా ఉంటుంది. శరీరం బరువు ఎక్కిపోతే బుద్ధి బుద్ధి కూడా మందంగా తయారవుతుంది. కాబట్టి దమము, దమం ఉండాలి. శమము, దమము, తితిక్ష. తితిక్ష అంటే ఇదే ఇప్పుడు మీరు చేస్తున్నదే. ఉక్క పోస్తున్నా దాని గురించి పట్టించుకోకుండా క్లాసులో కూర్చోవడము తితిక్ష. సమాధానము అని ఒకటి ఉంది, అది ధ్యానము. అప్పుడప్పుడు ధ్యానం కూడా చేయటం అభ్యాసం చేసుకోవాలి. తర్వాత ఉపరతి. ఉపరతి అంటే కామ్యకర్మలను విరమించుట. అంటే నిత్యకర్మలు చేసుకుంటారు, నిత్యకర్మలు చేస్తారు తప్ప కామ్యకర్మలు ఏమీ మీరు పెట్టుకోరు. కామ్యకర్మలు ఏమి పెట్టుకోరు, నిత్యకర్మలు చేసుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఉదయించే సూర్యుడికి ఎప్పుడూ దండం పెట్టరు. సూర్యుడు ఉదయిస్తుంటే ఇక్కడ కాఫీ తయారు చేసుకుంటూ ఉంటారు. కాఫీ ఇలా పైనుంచి కిందకి పోసి ఇటు నుంచి అటు పోసి సూర్యుడు ఉదయించే టైంలో కాఫీ తయారు చేయటం, సాయంకాలం సూర్యుడు అస్తమించే టైంలో కబుర్లు, ఈ విధంగా జీవితం ఇలా గడిపేస్తారు. ఇంకా 60 ఏటో 70 ఏటో 80 ఏటో ఏదో వరలక్ష్మి వ్రతమనో లేకపోతే పోలెమ్మ వ్రతమనో ఏదో వ్రతం ఒకటి పెట్టి ఆ వ్రతం ద్వారా స్వర్గానికి వెళ్ళిపోవటానికి నిచ్చెనలు వేసే ప్రయత్నం చేస్తారు. అది పద్ధతి కాదు. పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. ఒక జీవితకాలం దేవుడు మాట లేకుండా గడిపేయడం, సంసారం తప్ప ఇంకేమీ లేదు. ఒక జీవితకాలం ఇంకా చచ్చిపోయే టైం వచ్చినప్పుడు ఏదో పేరు పెట్టి ఏదో పూజో వ్రతమో ఏదో చేయటం. దానికి ఏవో పేర్లు ఉన్నాయి. ఇది ఏదో లక్షవర్తుల వ్రతం, లక్షవర్తులు తీసుకొచ్చి ఇది వ్రతం చేసేయటం. వ్రతం చేసేస్తే ఏమిటవుతుంది, స్వర్గం వచ్చేస్తుంది. కామ్యకర్మ, ఒక జీవితకాలం నిత్యకర్మని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇంకా చచ్చిపోయే ముందు కామ్యకర్మ, ఇలా తయారయ్యారు జనాలు. కారణం ఏమిటో తెలుసునండి, మిస్ఇన్ఫర్మేషన్ని సమాజంలోకి లోతుగా పెట్టేశారు మన వాళ్ళు. మిస్ఇన్ఫర్మేషన్ పెట్టేశారు. అరే నిత్యకర్మ చేయండిరా అని చెప్పి కూడా ఎవడూ లేడు. కాబట్టి నిత్యకర్మలని చేస్తూ, నిత్యకర్మ అంటే చాలా సరళమండి, మీరు అభ్యాసం చేసి చూడండి. సూర్యోదయం అయ్యేప్పటికీ మీ స్నానం అయిపోవాలి. ఇటు అటుగా ఎప్పుడైనా కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. ఆలస్యం అంటే 9 కాదు, ఒక పావుగంట ఇటు అటుగా సూర్యుడు 7, 7:30 అయ్యేప్పటికీ మీ స్నానం అయిపోవాలి. స్నానం అయిన వెంటనే ఉదయించి సూర్యుడి ముందు నిలబడి సంప్రేయర్, చేతనైతే అర్ఘ్యం, లేకపోతే దేవుడి గూడి దగ్గర ఓ దీపం వెలిగించుకోవడం, ఇది నిత్యకర్మ. ఎప్పుడు దీపం 10 గంటలకు కాదు, ఉదయం ఆ సమయంలో. ఈ నిత్యకర్మని చేస్తే ఇంకా కామ్యకర్మలు ఉండవు. ఓ కామ్యకర్మ, కామ్యకర్మలు అంటే జనం పిచ్చెక్కిపోయినట్టుగా చేస్తారు. కామ్యకర్మలు అంటే దేవుడి పెళ్లి కామ్యకర్మ, ఈ వ్రతం కామ్యకర్మ, ఆ వ్రతము కామ్యకర్మ, తీర్థయాత్రలన్నీ కామ్యకర్మలే, అలా చేస్తూనే ఉంటారు. కానీ ఈ వేదాంతంలో కామ్యకర్మల ప్రసక్తి ఉండదు, అది ఉపరతి. ఈ లక్షణాలన్నీ ఉండాలండి. ఈ లక్షణాలు పెట్టుకుంటూ మీరు వేదాంత క్లాసుకు వస్తే మీరు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు పెట్టుకుంటూ వేదాంత క్లాసుకు వస్తే ఆ అంతటా ఉన్న ఆ దేవుడు నా లోపల ఉన్నాడు అనే అనుభవానికి వస్తుందంటారా రాదంటారా? వచ్చి తీరుతుంది. ఆ చేతనలో ఆ పరివర్తన వస్తుంది. ఆ ఫస్ట్ ఆ పరివర్తన మీకు వచ్చిందంటే అంతటా ఉన్న దేవుడు నా లోపల ఉన్నాడు, అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నాయా. నేను ఏమనుకుంటున్నాను చెప్పంటారా, మీ అభిప్రాయం చెప్పండి. సంగీతం పాడే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి ఒక 1 వీక్ క్యాంపు పెట్టి వాళ్ళకి వాళ్ళ కీర్తనలు వాళ్ళకి పాఠం చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు, వాళ్ళు దీని గురించి పట్టించుకోరు.
అన్ని నీవనుచు సీరి అంటాడు తప్ప అసలు ఏ అక్కడ ఆయన త్యాగరాజస్వామి, ఆయన మహాపురుషుడు, డివైన్ సోల్, ఆయన ఏమంటున్నాడో చూడద్దు. ఆయన నేను ఒకసారి తులసీదాస్ ప్రార్థన చదివాను, ఇది తులసి రామచరిత మానస్ ప్రారంభంలో అన్నీ దేవుళ్ళకి దండాలు పెడతారు కదా, ఆ ప్రార్థన చదివితే ఐ వాజ్ స్టన్డ్. దాంట్లో ఉన్నంత వేదాంతం నాకు ఇంకెక్కడా కనపడలేదు. నిన్న లోక్సభలో ప్రతాప్ చంద్ర సారంగి గారు దాని నుంచి ఓ శ్లోకం కోట్ చేశారు ఆయన. నాకు ఆ శ్లోకం నేను ఎరుగుతున్నాను, ఆ దోహ అలాంటి దోహాలు అక్కడ పదో ఎన్నో ఉన్నాయి. నాకు హృషికేశ్లో కూర్చుంటే ఒక ఆయన అడిగి, ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నువ్వు చూసావా ఇదని లేదు చూడలేదని అన్న, చూడన్నాడు. ఆశ్చర్యపోయాను, ఎంత డివైన్ సోల్ అంటే మొత్తం వేదాంతం అంతా దాంట్లో వచ్చేసింది ఆ రకంగా. సో అన్ని త్యాగరాజస్వామి అలాంటి వాడు త్యాగరాజు, ఆయన అంటాడు నిధి సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని అడుగుతాడు. చూడండి ఆ ప్రశ్న ఎలా ఉందో చూడండి. సన్నిధి అంటే సత్ నిధి, ఇంకా తర్వాత శమదమాది అనే మాటలే ఉన్నాయి. అక్కడ చెప్తున్నా కదండి సంగీతం, కర్ణాటక సంగీతం వాళ్ళకి ఒక 1 వీక్ క్యాంప్. పాఠం ఏమిటి? పాఠము అంటే త్యాగరాజస్వామి కృతులు. పాఠం చెప్పేది ఎవరు? స్వామి తత్వ విధానంద గారు. నిజంగా ఇట్ ఈజ్ లైక్ దాట్ రియల్లీ. కాబట్టి ఆ రకంగా శమదమాదులను మీరు ఎప్పుడైతే ఈ శమదమాదులను అభ్యసిస్తూ శ్రవణం చేస్తారో అప్పుడు మీకు ఈ తిప్పు వదిలిపోతుంది. దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడో దేవుడు ఉన్నాడు, ఇక్కడో దేవుడు ఉన్నాడు, ఈ దేవుడి కంటే ఆ దేవుడు గొప్ప, ఈ తిప్పు వదిలిపోతుంది. ఈ మిస్ఇన్ఫర్మేషన్ వదిలిపోతుంది, వదిలిపోయి హృదయంలో దేవుడు కలడు, ఎలా ఉన్నాడు, ఆత్మరూపుడుగా ఉన్నాడు అని మీకు అనుభవం కలుగుతుంది. అది శ్లోకం. అహం నేను బ్రహ్మ బ్రహ్మను ఇతి అనే వాక్యార్థబోధ ఉపనిషద్వాక్యము యొక్క తాత్పర్యము యొక్క జ్ఞానము యావత్ ఎంతవరకైతే దృఢీభవేత్ దృఢము అగునో తావత్ అంతవరకు శమాది సహిత శమము దమము తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము గలవాడై శ్రవణాదికం శ్రవణ మనన నిదిధ్యాసనములను అభ్యసేత్ అభ్యసించవలెను. సరిపడిందండి శ్లోకం. మళ్ళీ ఇంకోసారి అందాం. అహం నేనే బ్రహ్మ పరమాత్మను ఇతి అనే వాక్యార్థబోధ వాక్య ఉపనిషద్వాక్యము యొక్క అర్థ తాత్పర్యము యొక్క బోధ జ్ఞానము యావత్ ఎంతవరకైతే దృఢీభవేత్ గట్టిపొడునో తావత్ అంతవరకు శమాది సహిత శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము లతో కూడినవాడై అంటే అవన్నీ కలిగి ఉన్నవాడై శ్రవణాదికం శ్రవణమనన నిదిధ్యాసనములను
అభ్యసేత్ అభ్యసించవలెను అహం బ్రహ్మేతి వాక్యార్థబోధ యావద్దృఢీ భవేత్ శమాదిసహితస్తావత్ అభ్యసేచ్ఛ్రవణాదికం. చాలా మంచి శ్లోకం అది. తర్వాత వేదాంతానామశేషాణాం ఆధిపత్యావసానత బ్రహ్మాత్మన్యేవ తాత్పర్యం ఇతి ధీశ్రవణం భవేత్. శ్రవణము అనగానేమి, మనం మన వాళ్ళు అనుకుంటారు శ్రవణం అనగా వినుట వినుట. మామూలుగా లోకంలో ఒక మిస్ఇన్ఫర్మేషన్ బాగా లోతుగా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా లోతుగా వెళ్ళిపోతుంది. వినాలి అని అంటారు. అయితే అసలు వినడం అనగానేమి, వినడం అంటే ఏమిటి? అయ్యో వినడం అంటే తెలియకపోవడం ఏమిటండి, ఆయన చెప్తాడు మేము వింటాము అని అనుకుంటారు. ఈయన ఏమంటున్నారు, ఇతి ధీహి శ్రవణం భవేత్ అంటున్నారు. అనే విజ్ఞానము అంటే మీకు ఆ జ్ఞానం కలిగితే దాని పేరు శ్రవణము అని అంటారు. ఇప్పుడు మీకు మాట మీకు కథ చెప్తా. ఎప్పుడైనా పేరు విన్నారా, జగన్నాథ పండితరాయలు అనే పేరు విన్నారు కదా, మహాపండితుడు ఆయన. ఆయన ఢిల్లీ వెళ్ళారు షాజహాన్ అప్పుడు చక్రవర్తి, షాజహాన్ చక్రవర్తి ఉండేవాడు. ఆ ఢిల్లీ వెళ్ళారు ఆయన. ఢిల్లీ వెళ్ళి పాదుషా గారి సన్మానాలను అందుకుని వచ్చారు ఆయన. అయితే పాదుషా, ఈ పిలక బ్రాహ్మణుణ్ణి పాదుషా ఎక్కడ రమ్మంటాడు? ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాడు. అక్కడ ఢిల్లీలో ఈయన భాష కూడా, ఈయనకి హిందీ అవి రాదు కదా. అయితే ఏమైందంటే, ఆయన ఉదయము ఆ ఢిల్లీలో ఒక చెరువు దగ్గర ముఖం అది కడుక్కొని స్నానాధికం చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు ఆ చెరువు దగ్గరే ఇద్దరు ముస్లిమ్స్ కొట్లాడుకుంటారు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు. కొట్లాడుకోవడం అంటే ఫిజికల్గా కాదు, ఏదో తిట్టుకుంటారు. ఆ తిట్టుకోవడం ఉర్దూలో తిట్టుకుంటారు వాళ్ళు. ఈయన అక్కడ ఉంటాడు, పక్కనే ఉండి స్నానం అది చేస్తూ ఉంటాడు. వీళ్ళ కొట్లాట అదే రోజు కోర్టులో పాదుషా ముందుకు వెళ్తుంది. పాదుషా దాని మీద తీర్పు చెప్పాలి. అప్పుడు పాదుషా అడుగుతాడు, ఎలా మీరు ఇద్దరు కొట్లాడుకున్నారు కదా, అక్కడ సాక్ష్యం ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. అడిగితే వీళ్ళు ఆలోచించి, అక్కడ పెద్ద బ్రాహ్మణుడు ఒకడు పిలక ఆయన చెరువులో స్నానం చేసే ఆచమనం అది చేస్తూ కనబడ్డాడండి మాకు, ఓ పంచకట్ట ఆయన, ఈ ఊరు వాళ్ళగా కనపడలేదు, ఎక్కడి నుంచో మద్రాసే అయ్యి ఉంటాడు అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆయన సైనికుల్ని పంపించి వెతకండి, ఆ సద్బ్రాహ్మణుని వెతికి పట్టుకురండి అని పట్టుకొచ్చారు. పట్టుకొస్తే పాదుషా అడిగాడు, మళ్ళీ వీళ్ళకు ఇంటర్ప్రెటరు, ఎందుకంటే పాదుషా మాట్లాడేది ఈయనకి తెలియదు, ఈయన మాట్లాడేది పాదుషాకి తెలియదు. ఆ ఇంటర్ప్రెటరు వీళ్ళని ఇంటర్ప్రెటర్స్ని దుబాసీ అంటారు. దుబాసీ దుబాసీ అంటే దు అంటే రెండు, బాసి అంటే భాషలు, రెండు భాషలు తెలుసున్న ఓ దుబాసీ ఉంటాడు. ఆ దుబాసీ ద్వారా పాదుషా అడుగుతాడు, ఎలా వీళ్ళిద్దరూ తిట్టుకోవడం నువ్వు చూసావా అని అడుగుతా. ఆ చూశానని చెప్తాడు, ఆయన అక్కడే ఉన్నాడుగా, ఏం తిట్టుకున్నారని అడిగాడు. అంటే ఈయన చెప్పాడు, వాళ్ళు ఏం తిట్టుకున్నారో నాకు తెలియలేదు, కానీ ఆ మాటలు మాత్రం యథాతథంగా మీకు చెప్పమంటే చెప్పేస్తాను అని చెప్పాడు. నేను విన్నాను, అవి వాళ్ళు సరిగ్గా ఎలా అనుకున్నారో అలా చెప్పమంటే చెప్పేస్తాను అని చెప్పాడు. అంటే పాదుషా స్టన్ అయిపోయాడు. నువ్వు అలా చెప్పగలుగుతావని ఎస్ అన్నాడు. సరే వీళ్ళిద్దరినే నిలబెట్టారు. ఆయన అడిగారు, ఫస్ట్ ఎవడు అంటే వీడని చెప్పాడు. ఏమన్నాడు ఏమన్నాడు చెప్పేశాడు. ఈయన ఉర్దూలో చెప్పేశాడు, ఆయనకు తెలియదు. ఎరా నువ్వు అల్లా అన్నావా అంటే అవునన్నాడు వాడు. నువ్వేమన్నావు చెప్పేశాడు, ఆయన వలస పెట్టి చెప్పేశాడు.
ఆ చెప్పిందంతా రాసేస్తే పాదుషా జడ్జిమెంట్ ఇచ్చేసాడు. ఎందుకంటే ఎవడో చెడ్డవాడు ఎవడో తేలిపోయింది. వాళ్ళిద్దరిని పంపించేశారు, ఒకటికి శిక్ష విధించేసి ఇంకొకరిని బహుమానం ఇచ్చి పంపించేశారు. అయిపోయింది, ఆ కేసు సెటిల్ అయిపోయింది. అప్పుడు పాదుషా ఈయన్ని, ఏమయ్యా ఏదైనా వింటే చెప్పేస్తావా అని అడిగాడు. చెప్పేస్తానని చెప్పాడు. ఇది ఎక్కడ సామర్థ్యం అని పాదుషా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పాదుషా ఆయన్ని ఆస్థాన విద్వాంసుడిగా పెట్టుకున్నాడు. ఆ పాదుషాకు ఒక కూతురు ఉంది. ఆయన హిందూ స్త్రీలని ముస్లిం స్త్రీలని కూడా పెళ్ళాడాడు. ఆ పాదుషా అక్బరో లేకపోతే షాజహాన్నో, షాజహాన్ హిందూ స్త్రీలను పెళ్ళాడాడు, ముస్లిం స్త్రీలను కూడా పెళ్ళాడాడు. ఈ పాదుషాలు ఒకళ్ళ ఇద్దరు అరడదని మందిన ఎంతమందిన పెళ్ళాడేవారు. దాంట్లో ఒక హిందూ రాణి యొక్క కుమార్తె పేరు లవంగి, ఆమె సంస్కృతం నేర్చుకుంటుంది ఈయన దగ్గర. ఈయన యువకుడు, మహావిద్వాంసుడు, ఆమెకి సంస్కృతం మీద ప్రీతి. ఆమె నేర్చుకుంటుంది, నేర్చుకుని ఆమెని ఆమె ఇతన్ని ప్రేమిస్తుంది. ప్రేమిస్తే ఇతను అంటాడు, నేను వేద బ్రాహ్మణుణ్ణి, నన్ను ప్రేమించడం ఏమిటి, పాఠం చదువుతానని చెప్పి మొదలుపెట్టి ఇలాగనా అని ఆయన పాపం నా వల్ల కాదు బాబు, పాదుషా గారికి తెలిస్తే తల తీసేస్తాడు అంటే అప్పుడు వెళ్ళి పాదుషాతో మాట్లాడి, పాదుషా ఒప్పుకోడు అయినా కూడా ఒప్పించి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాడు. ఆయన లవంగిని పెళ్ళాడాడు. ఫస్ట్ ఇంటర్ మ్యారేజ్ హిస్టరీలో పండితరాయలు. అంచేతనే పండితరాయుల్ని ముంగండ గ్రామం వాళ్ళు వెలివేశారు. ఎందుకంటే ఆయన ముస్లిం స్త్రీని పెళ్ళాడాడు. ఆయన ముస్లిం స్త్రీ కాదు, ఆవిడ ఆవిడ హిందూ స్త్రీయే. లవంగి వెలివేశారు. ఆయన మహావిద్వాంసుడు పండితరాయలు. ఆయన రసగంగాధర అనే పుస్తకాన్ని ఒక దాన్ని రాశాడు. తర్వాత గంగాలహరి అని ఇంకొక కావ్యాన్ని వ్రాసినాడు. ఇంకా ఎవరివో రాశాడు. ఆయన మంచి కవి, మంచి పండితుడు, కవి. సో అంటే వింటే ఆ వినడం అలా, ఆ శ్రవణం అంటే ఏమిటి, అందుకోసం చెప్పాను నేను. శ్రవణం అంటే మామూలుగా పురాణ కాలక్షేపం విన్నట్టు కాదు. వేదాంత శ్రవణం అంటే అది లోపలికి నర నరాల్లోకి వెళ్ళిపోవాలని, బుద్ధిలోకి వెళ్ళిపోవాలి, ఆత్మలోకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే దాన్ని శ్రవణము అంటారు. ఈ శ్రవణం గురించి నేను చాలా విస్తారంగా నేను మాట్లాడాను. మాట్లాడితే ఈ పైపై శ్రవణం చేసి వాళ్ళు ఉంటారు చూసారా, అంటే పైపైన శ్రవణం చేస్తూ ఉంటారు. ఎంతకాలం శ్రవణం, ఒకళ్ళు నాతో చెప్పారు, నేను 7వ పర్యాయం గీతను శ్రవణం చేస్తున్నాను అని చెప్పారు. అంటే నేనున్నాను, అంటే మీకు ఇంతవరకు గీత ఏమీ అర్థం కాలేదని దాని అభిప్రాయము అని నేను చెప్పాను. అంతే కదా. కాబట్టి ఈ ప్రొఫెషనల్ శ్రవణం అని ఒకటి తయారైంది. అంటే వింటూ ఉండడం, ఏది ఆకలింపు చేసుకోవడం ఉండదు. పైగా వేదాంత పాఠం వినేసి బయటికి వెళ్ళి వేదాంతంలో చెప్పిన దానికి విరుద్ధంగా ఆచరించడం. లైక్ వాట్? వేదాంత పాఠం వినేసి బయటికి వెళ్ళి ఎవరితో దెబ్బలాడడం, అది వేదాంతానికి విరోధమేగా. వేదాంత పాఠం వినేసి బయటికి వెళ్ళి కామ్యకర్మల్ని చేయడం, అది కూడా వేదాంత పాఠానికి విరోధమే కదా. నేను ఈ పాయింట్ని బాగా గట్టిగా ప్రెస్ చేసి చెప్తూ ఉండేవాడిని. నా స్వభావం అది, నేనేం కావాలని ప్లాన్ చేసి చేసింది కాదు. ఒక ఆయన అన్నాడు నాతోటి, నువ్వు పాఠం చెప్పడానికి ముందు యూఆర్ స్టూపిడ్, నయీవ్. స్టూపిడ్ అంటే తిట్టు కాదండో, స్టూపిడ్ అంటే తిట్టు కాదు, అంటే మూర్ఖుడు అని అర్థం. దాంట్లో తిట్టే ఉంది, ఉన్న విషయం చెప్పాడు తప్ప మరొకటేం కాదు. యూఆర్ స్టూపిడ్ బిఫోర్ యూ స్టార్ట్ ది క్లాస్, యూఆర్ నయీవ్ అండ్ సమ్టైమ్స్ యూ సే సమ్ సిల్లీ థింగ్స్ ఆల్సో. కానీ నువ్వు పాఠం మొదలు పెడితే నువ్వు పిడుగువి అని ఒక ఆయన చెప్పాడు నాతో. అని నాకు ఒక ఆయన చెప్పాడు, నేను విని ఓహో అలాగా అని అనుకున్నా.
సో పాఠం చెప్పేప్పుడు ఈ శ్రవణం గురించి నేను గట్టిగా చెప్తూ ఉండేవాడిని. అంటే ఉన్నది కుండ బొబ్బలు కొట్టినట్టు చెప్పేవాడిని. నేను పైగా మాట్లాడుతూ ఉండేవాడిని. నా పక్కన ఇలా కుండలు వరుస పెట్టుంటాయి, ఓ కుండ తీయడం పగలు కొట్టడం చెప్తూ ఉండడం, మళ్ళీ ఇంకో కుండ తీసి పగలు కొట్టి చెప్తూ ఉండడం, అలా గట్టిగా చెప్పాను. చెప్తే చాలామందికి కోపాలు వచ్చాయి. నేను ఆశ్చర్యపోయాను, కోపాలు కూడా వస్తాయా అని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వీళ్ళు వేదాంతం శ్రవణం చేస్తున్నామంటారు, వాళ్ళకి శ్రవణం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు అనుకుంటారు శ్రవణం అంటే, అది నేను ఒకప్పుడు చూశాను, బియ్యంలో రాళ్ళు ఏరుకుంటే వింటూ ఉంటారు పురాణం. బియ్యంలో రాళ్ళు ఏరుకోవాలి కదండి, రేపు పొద్దున్న అత్తేసరికి బియ్యం కేజీ బియ్యం ఉడికిస్తుంది. ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నప్పుడు వీళ్ళు ఈ మార్కెట్ వాళ్ళు బియ్యంలో రాళ్ళు బెడ్డలు కలిపి అమ్ముతారు. వాళ్ళు కలిపినవి మనం ఏరుకుని ఇలా ఇలా ఒక్కొక్క గింజ ఏరుకుని అవి తీసి పక్కన పారేసి ఆ బియ్యాన్ని వండుకోవాలి, లేకపోతే పళ్ళు కిందకు వస్తాయి రాళ్ళు. ఆ బియ్యంలో ఏరుకునేప్పుడు ఊరికే టైం వేస్ట్ చేయటం ఎందుకు? ఆయన పంచదశ ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, మనం బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ ఉండొచ్చు అన్నట్టుగా. అయితే ఒత్తులు చేసుకుంటూ లక్షవర్తుల వ్రతానికి ఒత్తులు అవసరం అవుతాయి, ఒత్తులు చేసుకుంటూ ఇంత పత్తి తెచ్చుకుని వస్తే కూర్చుని బూడిది పెట్టుకుని ఒత్తులు చేసుకుంటూ ఆయన పాఠం చెప్తూ ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? మీరు ఇంట్రెస్ట్ తోటి వినుటం లేదు. మీకు రహస్యం చెప్తా, ఇంట్రెస్ట్తో వింటే తెలుస్తుందా? తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. మీరు ఇంట్రెస్ట్తో వినాలి. ఏదైనా సరే మీరు ఇంట్రెస్ట్ అంటే దాని మీద శ్రద్ధ, ఇంట్రెస్ట్ అంటే శ్రద్ధ. మీరు వినండి, మీరు వింటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆకలి ఆవు రావుతుంటే ఆకలితో ఉంటారు, హోటల్లోకి వెళ్ళి కూర్చుంటారు, వాడిని అడుగుతారు ఏమున్నాయి అని అడుగుతారు. పూర్వం అలా ఉండేది, ఇప్పుడు మెను అని ప్రింట్ చేసి ఇస్తున్నారు. అప్పుడు ఏమున్నాయని అడిగితే వాళ్ళు లిస్ట్ చెప్తారు. ఆ లిస్ట్ మీరు ఎలా వింటారు? రెండోసారి చెప్పమంటారా? అక్కర్లా. ఆ లిస్ట్ అంతా వాడు అలా రకరకాల, పూర్వం అలా ఉండేది, ఇప్పుడు మాది పూర్వం ఇడ్లీ దోశ వడ అన్నీ ఇలాగ చెప్పేవాడు. అది ఎలా వినేవాళ్ళం అంటే మేము చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. ఎందుకని? ఇంట్రెస్ట్ ఇదే. ఒకప్పుడు ఏ హోటల్కి రా అని బలవంతంగా ఫ్రెండ్ తీసుకెళ్తాడు, తినాలని దృష్టి లేదు, వాడు బలవంతంగా తీసుకెళ్తాడు. సర్వర్ వస్తాడు, వస్తే వాడు ఏమున్నాయని అడిగితే వాళ్ళు లిస్ట్ చెప్తాడు. ఎరా నీకేం కావాలంటే ఏంటి ఏం చెప్పాడు ఇంకోసారి చెప్పు అని అంటాడు. ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఈజ్ ఎ బిగ్ వర్డ్. తర్వాత శ్రవణం చేసేప్పుడు మీకు రహస్యం చెప్తా. నేను ఇటువంటి రహస్యాలు చెప్పి జనాల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బందిలో పడ్డా. నేను ఇబ్బంది అంటే నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు ఇబ్బంది ఏముంటుంది? నా భిక్ష నన్ను ఎవడూ కాదండు, ఇంకేం ఇబ్బంది ఏముంది? నో ఇబ్బంది. కానీ పీపుల్ గెట్ డిస్టర్బ్డ్. ఎందుకో తెలుసిన? సత్యాయి కడవ హోతాహై యా హోతీ హై హోతాహై సత్యాయి కడవ హోతాహై. మీకు రహస్యం చెప్తా శ్రవణం గురించి. అంటే ఎలాంటి రహస్యాలు చెప్తే జనులు కొంత కష్టపడతారో అలాంటి రహస్యం ఒకటి చెప్తా. ఏదో తెలుసిన? పాఠం చెప్పేవాడు గురువుగా ఉన్నంత వరకు, పాఠం వినేవాడు శిష్యుడుగా ఉన్నంత వరకు శ్రవణం అనేది ఉండదు. ఈ మాట తీసుకెళ్ళి మనం ఇక్కడ చెప్తే పర్వాలేదు, ఈ మాట తీసుకెళ్ళి ఆశ్రమాల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఆశ్రమాల్లో ఎక్కడైతే గురుదం గట్టిగా ఉంటుందో, ఇదో ఈయన గురువు వీళ్ళందరూ శిష్యులు అనే సందర్భంలో ఈ గురుదం ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ మాట చెప్పారనుకోండి, వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆ గురువులు ఏమనుకుంటారు? వీడు మనకి వీడు శత్రువు అనుకుంటారు. ఆ శిష్యులు ఏమనుకుంటారు?
వీడు పరంపరకి విరుద్ధం అని వాళ్ళు అనుకుంటారు. బట్ మీకేమైనా అర్థమైందా నేను చెప్పిన మాట? అంటే ఇది ఎలా ఉంటుందంటే, గురువు శిష్యుడు అని ఒకటి పెట్టారు మన వాళ్ళు. అంటే అర్థం, గురువు మాట్లాడిన ప్రతి మాటని మీరు ఆలోచించకుండగా యాక్సెప్ట్ చెయ్యాలి. ఆలోచించకూడదు, ఎందుకని? గురువు చెప్పాడు కాబట్టి. ఇంకా ఎందుకని? మీరు శిష్యుడు కనుక. సపోజ్ గురువు చెప్పాడు అనుకోండి, మీరు ఆలోచించారనుకోండి, ఏమిటి ఈయన చెప్తున్నది ఏమిటి అని ఆలోచించారనుకోండి, ఇంక మీరు శిష్యుడు ఏమిటి? ఇంకా అదేమి శిష్యరికం? అర్థమైందండి మీకు ఇది? కాబట్టి గురువు శిష్యుడు ఎక్కడ ఉంటారో అక్కడ బోధ ఉండదు. ఎక్కడైతే గురువు ఉండడో, ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను అనుకోండి, గురువు ఉండి పాఠం ఉన్నదానికి ఆ పాఠానికి, గురువు లేకుండా పాఠానికి తేడా ఉంటుందా ఉండదా? చాలా తేడా ఉంటుంది. ఈ మాట చెప్తే గురువులందరికీ కోపం వస్తుంది. తెలుగులో ఒక పదప్రయోగము గలదు, అది పార్లమెంటరీయా కాదా నాకు కొంచెం సందేహంగా ఉన్నది, అయినా మీరు అనుమతిస్తే వాడతాను ఆ పదాన్ని. అనుమతి ఇచ్చారా? ఈ మాట చెప్పాను అనుకోండి, గురువులందరికీ పుష్టి వస్తుంది. యు గాట్ ఇట్? ఎప్పుడైనా విన్నారా ఆ పదప్రయోగం? గురువులు కొంతమంది విని ఉండకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా కోపాలు వస్తాయి. ఏమిటిలా వీడు ఇలా మాట్లాడుతున్నాడు, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. నేనంటాను, నేను వెళ్ళి కాళ్ళకి దండం పెడతాను, నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదయ్యా బాబు, నేను శ్రవణం గురించి చెప్తున్నాను, నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే, అందరూ ఆ భగవంతుని యొక్క అవతారములే. దీంట్లో ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడేదే ఉంది? దీంట్లో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. నేను శ్రవణం అంటే ఏదో చెప్తున్నాను, తెలుసుకో, నువ్వు కూడా తెలుసుకో అని నేనంట. అన్ని చెప్తా, గురువు వేషాలు వెయ్యకు, వాళ్ళకి ఏదైనా శాస్త్రం బోధించు, నువ్వు ముందు చదువుకో. నేను ఇది కూడా చెప్తా, నువ్వు చదువుకో, నీకు సంస్కృతం, నీ సంస్కృతం సరిగ్గా లేదు అంటే నీకెలా తెలుసు? నాకు తెలుస్తుందిరా, నువ్వు ఒక శ్లోకం చదివితే నీకు సంస్కృతం బ్రతికేవితే నాకు తెలుస్తుంది. ఒక శ్లోకం చదివేప్పటికీ నాకు అర్థమైపోతుంది, అన్నం ఉడికిందో లేదో తెలియదా, వెతుకు పట్టుకుంటే. కాబట్టి చెప్పేవాడు వినేవాడు ఉన్నంత వరకు శ్రవణము ఉండదు. చెప్పేవాడు చెప్పేవాడు కాడు, వినేవాడు వినేవాడు కాడు. అంటే పర్సనాలిటీస్ ఏమీ లేవు ఇక్కడ. అంతే ఆ మాట అయింది. నో పర్సనాలిటీస్, నో పర్సనాలిటీస్. ఇప్పుడు పర్సనాలిటీ అంటే ఎలా ఉంటుంది? నేను నా వాసనలన్నీ ఉంటాయి, వాటిని పాఠానికి జత పెట్టి నేను పాఠం చెప్తా. మీరు కూర్చుని ఉంటారు, మీ వాసనలన్నీ ఉంటాయి, అవన్నీ జత పెట్టి మీరు పాఠం వింటారు. ఇంకా వేదాంతం ఏముందండి దాంట్లోనూ? తర్వాత నేను మీకు మీకు ఒక మాట అంటాను చెప్పండి. మీకు ఏదో ఒక అత్యవసరమైన సలహా ఏదో కావాల్సి వచ్చి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతారు, ఆయన ప్రేమతో సలహా చెప్తాడు, మీరు ప్రేమ శ్రద్ధగా సలహా వింటారు. ఆ సలహా ఆయన చెప్తూ ఉండగా మీరు రెండూ ఒకేసారి అవుతాయి కదా, చెప్పడం వినడం ఒకేసారి. ఆయన చెప్తూ మీరు వింటున్నప్పుడు ఆయన అనే వ్యక్తి కానీ మీరు అనే వ్యక్తి కానీ ఉండరు. మరి ఏముంటుంది? లెర్నింగ్ ఉంటుంది, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. అంచేతనే ఎక్కడైతే ట్రెడిషన్ పేరుతో, సంప్రదాయం పేరుతో ఈయన గురువు అని ఆయనకు వేషం వేసి, ఆయనకు మనం ఎక్కలేదు ఆయనే వేసుకుంటాడు, లేకపోతే మనం సపోర్ట్ ఇస్తే ఆయన ఇంకా బాగుంటుంది, ఒక గద్దె ఒకటి తయారు చేసి, ఒక పెద్ద గద్దె
ఒకటి తయారు చేసి దాని మీద ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి పాదపూజ చేసి వెళ్ళవనేమో హారాలు మాలలు ఇవన్నీ కూడా వేసి ఆయన ఏమో చెప్పి పాఠం ఏమీ ఉండదు, ఏమీ ఉండదు, తత్వబోధం ఏదో చెప్తాడు. ఏవో ఆత్మ బ్రహ్మ ఇంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు అంటూ ఏమో లెక్కలు చెప్తాడు, ఉపవగా ఏదో చెప్తాడు. మీరు ఏదో వింటారు, దీంట్లో వేదాంతం అనేది ఏమీ ఉండదు. When you are not you, when he is not he, then there is learning. ఈ శ్రవణము చాలా కఠినమైన విషయం. శ్రవణం అనేది ఒక కళ. శ్రవణం ఫలించాలంటే మీకున్న భావజాలమునన్నింటినీ ప్రక్కన పెట్టాలి, మీకుండే విశ్వాసములనన్నింటినీ ప్రక్కన పెట్టాలి, విశ్వాసములను. తర్వాత పర్సనాలిటీలను పక్కన పెట్టాలి. అప్పుడు మాత్రమే శ్రవణం అనేది సంభవం అవుతుంది. సాధారణంగా మన అనుభవం ఎలా ఉంటుందంటే, పాఠం చెప్తాము, వింటారు, ఆ పాఠము ఆసక్తి అనే టాపిక్ మీద ఉందనుకోండి, ఆసక్తి అనే టాపిక్ మీద పాఠం చెప్తారు, వింటారు, కానీ ఆసక్తి అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు, అది అలాగే ఉంటుంది. కారణం ఏమిటో తెలుసిన, ఒక ఆయన నన్ను అడిగారు, ఏమంటే విన్నాను, ఆసక్తి మరి పోవాలి కదా, ఎందుకు పోవటం లేదు అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, చూడండి మంచి ప్రశ్న, మనం పరిశీలించదగ్గ ప్రశ్నే, ముందు నా సంగతి తేల్చండి, నేను ఆసక్తి గురించి పూచీగా కరెక్ట్గా యథాశాస్త్రముగా చెప్పాను అనుకుంటున్నారా లేదా చెప్పండి మీరు, అంటే మీరు జాగ్రత్తగా చెప్పినారు, మరి మీకు ఎందుకు పోలేదు, మీరు సరిగ్గా వినలేదనడానికి వీలు లేదు, మీరు ఏమంటున్నారు, నేను సరిగ్గా విన్నాను అని అంటున్నారు కదా, మరి పోయిందా పోలేదు. అప్పుడు మనిషి ఏం చేస్తాడో తెలుసిన, ఈ ఆసక్తి పోవడం అనే దానిని వాయిదా వేస్తాడు. ఎందుకని, ఇప్పుడు పోలేదుగా, ఇప్పుడు పోతే అయిపోయింది పని, అక్కడతో పని అయిపోయింది, పోలేదు కదా, ఇంకా ఉంది కదా, ఉందని అనుభవానికి వస్తుంది కదా, ముంజేతి కంకణమునకు అర్థమేలా, పోలేదు కదా ఆసక్తి, అంచేత ఏం చేయాలి, రేపు పోతుంది, మళ్ళీ వారం పోతుంది, లేకపోతే హృషికేశ్లో క్యాంప్ ఉంది అప్పుడు పోతుంది, లేకపోతే 2020 నాటికి పోతుంది అని అనుకుంటాడు. అంటే ఇది పాము అనే భయము, త్రాడును చూసినప్పుడు ఇది పాము అనే భయము రేపు పోతుందా, మళ్ళీ నెల పోతుందా, 2020 పోతుందా, లేకపోతే అప్పుడే పోతుందా, అప్పుడే పోతుంది. మరి ఇది పాము అని అనుకున్నప్పుడు కలిగిన భయము అప్పుడే పోతున్నప్పుడు ఆసక్తి అప్పుడే ఎందుకు పోవటం లేదు, ఇవన్నీ కూడా మరి గమనించదగ్గ విషయాలు. శ్రవణంలో జ్ఞానం గురించి మీకు రహస్యం చెప్తా, జ్ఞానము వేరు కర్మ వేరు. కర్మ ఇప్పటికిప్పుడు అవదు. ఇప్పుడు మొక్క పాతారనుకోండి, పండు ఎప్పుడు వస్తుంది, 10 ఏళ్లకో 15 ఏళ్లకో వస్తుంది. కర్మ ఆ టైం యొక్క అధీనంలో ఉంటుంది. జ్ఞానము వేరు కర్మ వేరు, రెండు దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ది టూ. జ్ఞానము టైం యొక్క అధీనంలో ఉండదు, జ్ఞానము టైమ్లెస్. ఇది పాము కాదు, ఇది త్రాడు అనేది జ్ఞానము. అది ఎప్పుడు, అది ఇప్పుడు వస్తుందా, మళ్ళీ ఏడాది వస్తుందా, ఎప్పుడు వస్తుంది, అది ఇప్పుడే వస్తుంది, రాకపోతే రాదు, వస్తే మటుకు ఇప్పుడే వస్తుంది. జ్ఞానము ఎప్పుడు కూడా టైమ్లెస్, దాంట్లో టైం ఉండదు. కానీ మనం ఏం చేస్తాం, దానికి టైం పెడతాం, టైం పెట్టి
తర్వాత వస్తుందని. పండితులు పండితులు నేను నా అనుభవం ఎలా ఉందంటే, నేను పండితులకు చెప్పినప్పుడు వాళ్ళు తల పంకించినారు. రే వీడేదో మనం వినని మాట ఏదో చెప్తున్నాడు రా వీడు, జాగ్రత్తగా వినండి అని పండితులు. అవి పండితుల్లో ఒకటేటో పోతే గమ్ముని నేను చెప్పడం ప్రారంభిస్తే గమ్ముని పరిగెత్తుకొచ్చి కూర్చుని విని, వీడేదో చెప్తున్నాడు మనం వినాలి అని పండితులు కొని, వాళ్ళు ఎంత విన్నారు ఏం విన్నారు అలాంటి పెట్టండి. పండితులు అంటే కాకినాడ రాజమండ్రి ఇత్యాది స్థానముల యందు వాళ్ళు కొంత శ్రద్ధను చూపించినారు. కానీ దీస్ ప్రొఫెషనల్ వేదాంతిన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే గురుడమ్ సిస్టమ్స్ని పెట్టుకుని కషాయాలను కట్టుకుని ఆశ్రమాలను పెట్టుకుని చందాలు వసూలు చేసుకుంటూ ఆత్మబోధ తత్వబోధ కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు అని పేర్లు చెప్తూ వివేక చూడమని అని ఇలాగంటి చిలక పలుకులు పలుకుతో శ్లోకాలు చదువుతూ వాటికి అరకొర అర్థాలు చెప్పుకుంటూ పాదపూజలు అవి చేయించుకుంటూ అఖండ మండలాకారం అంటూ మొదలు పెడుతూ కాలక్షేపం చేస్తున్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దే హ్యావ్ ఆల్ ది రైట్ వర్డ్స్, దే స్పీక్ ది రైట్ వర్డ్స్, దే హియర్ ది రైట్ వర్డ్స్, బట్ దే డోంట్ హ్యావ్ వేదాంత విషన్ విజ్డమ్ ఇన్ దెమ్. అటువంటి సందర్భంలో నేను ఇప్పుడు చెప్పిన మాటలు చెప్తే వాళ్ళందరికీ ఏమొస్తోంది, ఏమొస్తోంది? దే ఆర్ గెటింగ్ వాట్ దే గెట్, పుస్సు అంటారు చూడండి, దట్ ఈజ్ వాట్ దే ఆర్ గెటింగ్. నాతో ఒక ఆయన వచ్చి, ఏంటండి అలా చెప్పారు ఏంటండి అని ఏదో చెప్పండి చెప్పాను, యూ గో అండ్ సిట్ అండ్ ట్రీ అని చెప్పాను. వెళ్ళి ఆ చెట్టు ఎక్కి కూర్చో, నో ఆర్గ్యుమెంట్, యూ డోంట్ ఆర్గ్యూ. అంటే దీని ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? నేనేమైనా ఆత్మకథ చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు. శ్రవణం అనే దాంట్లో ఎన్ని ఇంట్రికసీస్, ఎన్ని సూక్ష్మమైన విషయములు గలవు అనే దాన్ని గురించి చెప్పాను. మీరు ఆలోచించండి, నేను ఏదైనా మాట చెప్పాననుకోండి, దేవుడు మీ హృదయంలో ఉంటాడు అని నేను ఇప్పుడే ఇంతకుముందే చెప్పాను. మీరు బయటికి వెళ్ళి వెంటనే తిరుపతికి టికెట్ కొంటారు మీరు. ఎందువల్ల, నేను ఏదో దృష్టాంతం చెప్పాను, నాకేదో తిరుపతి అంటే నాకే అభ్యంతరం లేదు, దృష్టాంతం చెప్పాను. ఎందువల్ల, ఎందువల్ల అని నన్ను అడిగితే నేనేం చెప్తాను, మీరు చెప్పాలి. కానీ మీ తరఫున నేను చెప్తా ఎందువల్ల తెలుసిన, విన్నప్పుడు మీరు మీ కండిషనింగ్ని మీరు పక్కన పెట్టరు, ఆ కండిషనింగ్ అలాగే అట్టి పెట్టుకుంటారు. అంటే అలాగే అట్టి పెట్టుకోవడం అంటే తాత్కాలికంగా పక్కన పెట్టి మళ్ళీ దాన్ని యు డోంట్ లూజ్ ఇట్, యు కీప్ ఇట్. ఇప్పుడు స్నానం చేసేప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే షర్టు ప్యాంటు ఒడ్డును పెట్టుకుని స్నానం చేసి మళ్ళీ తువాలతోటి ఒత్తుకుని మళ్ళీ షర్టు ప్యాంటు వేసేసుకుంటాం. ఆ రకంగా మీరు కండిషనింగ్ అంతా ఉరికి అలా పక్కన పెట్టుకుని పాఠం అయిపోయిన వెంటనే మళ్ళీ మెట్లు దిగుతున్నప్పుడు మళ్ళీ కండిషనింగ్ మళ్ళీ వేసేసుకోవటం. దట్ ఈజ్ వాట్ పీపుల్ డూ. నౌ యు హ్యావ్ టు లుక్ అట్ యువర్ సెల్ఫ్, మీరు అలాంటిది ఏమైనా చేస్తున్నారా అని ఎవరికి వారు చూసుకోవాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు వినేప్పుడు యాదాలాపంగా వింటున్నారా, ఇంట్రెస్ట్తో వింటున్నారా? ఈ ప్రశ్న కూడా ఎవరికి వారే వేసుకోవాలి. యాదాలాపంగా వింటే లాభం లేదు, ఎవరికి వారు వినాలి, ఇంట్రెస్ట్తో వినాలి. నేను మీకు దృష్టాంతం చెప్తా, మీకు ఊరికే దృష్టాంతం కోసం చెప్తున్నాను, అన్యథా భావించకుడు. నేను సంస్కృత శాస్త్రం చదువుతూ ఉండేవాడిని. ఏదైనా ఒక గ్రంథం పట్టుకుంటే దాన్ని పీకి పాకం పట్టేసి మూలంజామల దాకా చదివేయటమే, అలా చదువుతూ ఉండేవాడిని. అలాగే ఏడాది తర్వాత అలా చదువుతూ ఉంటే ప్రతిరోజు చదవడం
చదవడమే, సంస్కృత గ్రంథము చదవని రోజు లేదు. అప్పుడు ఏమవుతుంది, గ్రంథాలన్నీ అయిపోతూ ఉంటాయి. సరే మీమాంస చదవడం ప్రారంభించాను మా నాయనగారి దగ్గర, ఇంకా ఇతర విద్వాంసుల దగ్గర. మీమాంసాన్యాయ ప్రకాశ అని ఒక పుస్తకం ఉంటుంది, ఆపదేవీయము అని అంటారు దాన్ని, అది చదివేశాను, అయిపోయింది. మా నాన్నగారితో సందర్భంలో, నాన్నగారు ఇది అయిపోయిందండి, ఇప్పుడు ఇంకేం చదవమంటారు అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, భట్టదీపిక చదువు అని అన్నారు. భట్ట అంటే కుమారుల భట్టు అంటే. నేను అడిగాను, చూడండి నాన్నగారు, నేను యోగాభ్యాసం చేస్తున్నా, యోగా నేర్చుకుంటుంది అన్నప్పుడు, యోగా నేర్చుకుంటున్నా, ఈ కర్మకాండ నేను చేసేది లేదు, పెట్టేది లేదు, యజ్ఞం నేను చేస్తానా, దర్శపూర్ణమాసం నేను చేస్తానా, అగ్నిహోత్రం నేను చేస్తానా, ఈ కర్మ నేను ఏది చేసేది కాదు, ఈ భట్టదీపిక నిండా అదే ఉంటుంది, దాని విచారమే ఉంటుంది. ఇప్పుడు ఆ కర్మ విచారమంతా నేను చదివి ఏం చెయ్యాలి? ఇదికే పాండిత్యం కోసం చదవాలి. వేరే యోగా చేస్తున్నాను నేను, ఏదో ఏదో ప్రాణాయామం అని ఆసనాలని ఏదో కొద్ది గొప్ప చేస్తూ నేర్చుకుంటూ చేస్తూ ఉన్నాను. కాబట్టి భట్టదీపిక ఎందుకు, యోగ దర్శనం చదువుకుంటే బాగుంటుంది కదా అని నేను అన్నాను. అంటే కరెక్టే, అలాగే చేయి అన్నారు. ఈ దృష్టాంతం నేను మీకు ఎందుకు చెప్పానంటారు, నేను చదివిన పుస్తకాల గురించి చెప్పడం కోసం చెప్పలేదు. నేను ఎందుకు చెప్పానంటే, చదివినా విన్నా ఇంట్రెస్ట్ ఉండాలి కదండి. యు హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఇట్. మీరు ఊరికే అలా దూరంగా నిలబడి చెప్పండి వింటాం అని విన్నామను లేదు చక్కపోవడం కాదు. యు హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ స్క్వేర్లీ ఇన్ టు ఇట్. అది విన్నాం, ఇంట్రెస్ట్తో విన్నాం అంటే అది. మీరు అలా విని చూడండి. సరే విన్న తర్వాత మననం కూడా ఉంటుంది, నిధిధ్యాసనము కూడా దానికి జోడించాల్సి ఉంటుంది. మీరు అలా చేసినట్లయితే మీకు వెంటనే ఆ శ్రవణము యొక్క ఫలితము లభిస్తుంది. ఇంట్రెస్ట్ అన్నది అవసరం. ఆ ఇంట్రెస్ట్ అనే మాట సింపుల్ మాట, అందరికీ తెలుసు ఆ మాట. కానీ పీపుల్ డోంట్ హ్యావ్ ఇట్. మీరు ప్రశ్న వేసుకోండి, సంసారం మీద ఉన్న ఇంట్రెస్ట్ తత్వముపై ఉన్నదా? ఏ రోజైతే సంసారం మీద ఉన్న ఇంట్రెస్ట్ మీకు తత్వం మీద అనుభవం ఉంటుందో ఆ రోజు తత్వం మీద అవుతుంది. ఎందుకంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు పట్టుకున్నారా లేదా, సంపాదించారా లేదా? యూనివర్సిటీ డిగ్రీ ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా యూనివర్సిటీ డిగ్రీ సంపాదించారు. పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండే కదా పెళ్లి చేసుకుని సంసారాన్ని నిర్వహిస్తున్నారు. ఇల్లు మీద ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టినారు. మీకు ఇంట్రెస్ట్ అంటూ ఉంటే అది సిద్ధించి తీరుతుంది. నేను మాట్లాడుకుంటా, మీలో ఎవరికైనా ఒకరికి సపోజ్ మీరు కారు లేదనుకోండి, మీకు కారు లేదు సపోజ్, మీరు నన్ను అడిగారనుకోండి, స్వామీజీ నీకు కారు ఉందా? లేదు. ఎందుకు లేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు, అంచేత కారు లేదు. లేకపోతే నాకు కారు ఉండేది. నాకు కారు సమస్య కాదు, నేను కారు సంపాదించగలను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే యు గెట్ ఎనీథింగ్ యు వాంట్. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనే మాటకి మీరు కొత్త అర్థాన్ని తెలుసుకోవాలి. మామూలుగా యాదాలాపంగా అనడం కాదు, దానికి కొత్త అర్థాన్ని మీరు తెలుసుకోవాలి. కొత్త అర్థం ఏంటంటే, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది మీది అవుతుంది. నేను చూస్తూ ఉంటా, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక డిన్నర్ పార్టీలో ఆయనకు ఆహ్వానం వచ్చింది, ఇన్విటేషన్. ఓన్లీ ఇన్విటేషన్ ఉంటేనే అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు. డిన్నర్ ఎక్కడో తెలిసిన వాషింగ్టన్ డీసీలో.
డిన్నర్ టైం ఏమిటో తెలుసునా? 8:30 to 10. ఆయన ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే వాషింగ్టన్కి 2 and 4 టికెట్ కొనుక్కుని ఆ డిన్నర్కి వెళ్ళొచ్చాడు. ఆ ఇంట్రెస్ట్లో సగం ఇంట్రెస్ట్ ఉంటే ఆయన ఆత్మజ్ఞానం అయ్యి ఉండేవాడు. నేను అడిగాను, హౌ కుడ్ యూ డూ దట్ అని అడిగాను. అంటే ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ డిన్నర్. వెరీ సింపుల్. మీకు తెలుసా, సౌత్ ఆఫ్రికాలో ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఇండియా నుంచి టికెట్లు కొనుక్కుని సౌత్ ఆఫ్రికా వెళ్ళొస్తారు. తర్వాత ఈ క్రికెట్ ఎప్పుడైనా మీరు చూస్తున్నట్లయితే మీకు కనపడుతుంది, ఒక ఆయన పంచె కట్టుకుని భారతదేశపు బొమ్మంతా ఒళ్ళంతా వేసుకుని జెండా పట్టుకుని ఒక ఆయన ఉంటాడు. ఆయన బీహార్ వాడో ఎవరో ఆయన ఉంటాడు. మంచి పిలక ఉంటుంది, పెద్ద పిలక, గుండు పిలక, పంచ. ఈ పొట్ట దగ్గర నుంచి భారత తిరంగా, ఇక్కడ పసుపు, ఇక్కడ కాషాయం, ఇక్కడ తెలుపు, ఇక్కడ బ్లూ, భారతదేశపు రంగు. ఆ జెండా పట్టుకుని ఊపుతూ ఉంటాడు ఆయన. క్రికెట్ మ్యాచ్లో ఉంటాడు. ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు లండన్లో క్రికెట్ మ్యాచ్ అవుతుంది కదా, హీస్ దేర్. ఈ రేపు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, ఇండియా మ్యాచ్. యు సీ, యు విల్ ఫైండ్ హిమ్. ఆయన ఉంటాడు. ఆయన్ని వీళ్ళు అడిగారు, మీరు ప్రతిదానికి ఉంటున్నారు కదా, ఏమిటని అడిగారు. అడిగితే నాకు ఇంట్రెస్ట్ అండి అని చెప్పాడు. కాబట్టి నేను మీకు మనవి చేసేదంటే ఏమిటంటే, మీకు వేదాంతం మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ప్రీ ఫార్ములేషన్, దేవుడు అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అది దేవుడు, ఇది దేవుడు అనేటువంటి ఈ పూర్వాగ్రహములను, కండిషనింగ్ని మీరు పక్కన పెట్టగలిగితే మీకు పర్సనాలిటీ, గురువు శిష్యుడు అనేటువంటి ఈ మూసలను, ఈ మూసలు, ఈ మూసలని తీసి పగలగొట్టి పక్కన పెట్టగలిగితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ యు లిసన్ విత్ ఇంట్రెస్ట్, మీకు వెంటనే మీ స్వరూపము అనుభవమునకు వచ్చును. కాబట్టి శ్రవణము అది ఊరికే కాఫీ తాగినట్టు కాదు, లేకపోతే టిఫిన్ తిన్నట్టు కాదు, చాలా గంభీరమైన విషయం. నేను ఇంకా శ్రవణం గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, బట్ ముందు ఈ శ్లోకాన్ని ఫినిష్ చేద్దాం. వేదాంతనామశేషాణం ఆదిమధ్యావసానత బ్రహ్మాత్మన్యేవ తాత్పర్యం ఇతి ధీ శ్రవణం భవేత్. వేదాంతానాం అశేషాణాం ఆదిమధ్యావసానత బ్రహ్మాత్మని ఏవ తాత్పర్యం ఇతి ధీ శ్రవణం భవేత్. అశేషాణం అన్ని వేదాంతానాం ఉపనిషత్తులకు ఆదిమధ్యావసానత మొదలు మధ్య తుది యందు బ్రహ్మాత్మని ఏవ బ్రహ్మయే ఆత్మ అనే జ్ఞానమునందు మాత్రమే తాత్పర్యం తాత్పర్యము ఇతి అనే ధీహి నిశ్చయము శ్రవణం భవేత్. శ్రవణము అగును. శంకర భగవత్పాదులు తోట అన్నారు, మేము ఔపనిషదులము అన్నారు. అంటే మేము ఉపనిషత్తులు చదువుకునే వాళ్ళమండి అని అన్నారు. ఆ సందర్భం ఏమిటో తెలుసిన,
దేవుడు ఎవరు ఎక్కడ ఉంటాడు అని రెండు ప్రశ్నలు ఆ సందర్భంలో ఉన్నారు. దేవుడు విష్ణువు వైకుంఠంలో ఉంటాడు అని ఒకళ్ళు అంటారు, శివుడు కైలాసంలో ఉంటాడు అని ఇంకొకళ్ళు అంటారు, గాడ్ ఇన్ హెవెన్ అని ఇంకొకళ్ళు అంటారు, అల్లా ఇన్ ప్యారడైజ్ అని మరొకళ్ళు అంటారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దేవుడి గురించి చెప్తూ ఉంటారు. ఏమండి, మేము ఔపనిషదులము, మేము ఎవరిని మేము కాదనము. వైకుంఠంలో విష్ణు అన్నా మేము సంతోషమే, చప్పట్లు కూడా కొడతాం, కాస్త భజన కూడా చేస్తాం. కైలాసంలో శివుడు అంటే మాకేం అభ్యంతరం లేదు, మేము ఒళ్ళంతా బూడిద పెట్టుకోమన్నా మీరు చెప్పకముందే పెట్టుకుంటాం కూడా, మేము అన్నింటికీ సిద్ధమే. రామనవమి నాడు మేము రెడీయే, శివరాత్రి నాడు మేము రెడీయే, కానీ మేము ఔపనిషదులము. మా దేవుడు ఇక్కడ ఉంటాడు, హృదయంలో ఉంటాడు, ఆత్మరూపంగా ఉంటాడు. మా దేవుడు అలాగే ఉంటాడు. మీరు మమ్మల్ని తీసుకెళ్ళి ఉత్తరకాశీలో పడేసినా, హిమాలయాల మీద పారేసినా, అమెరికాలో పారేసినా, ఎక్కడ ఆఖరికి గొయ్యి తీసి దాంట్లో గోతిలో పారేసినా కూడా మా దేవుడు ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు, ఆత్మరూపంగా ఉంటాడు. ఏమిటండి అంత మొండిగా చెప్తున్నారు, ఏమిటి మీరెవరు అసలు? అంటే మేము ఔపనిషదులము. శంకర్లు అలా మాట్లాడతారు. మీ దేవుడు ఎక్కడెక్కడో ఉంటాడు, మీరు మీ విశ్వాసాలు ఎవేవో ఉంటాయి, మేమేమీ కాదనము. మా దేవుడు ఇలా ఉంటాడు. కాబట్టి ఇది మా యొక్క నిశ్చయము. ఈ స్థితికి మీరు చేరుకుంటే మీరు శ్రవణం చేసినట్టు లెక్క. అంటే ఈ స్థితికి మీరు చేరుకున్నారో లేదో నేను పరీక్ష పెట్టి మార్కులు ఇచ్చి కొంతమందిని పాస్ చేసి కొంతమందిని ఫెయిల్ చేసి ఈ లేం ఉండదు, ఇక్కడ అలాంటిదేం ఉండదు. ఎందుకంటే దీంట్లో మీరు పాస్ అయ్యేది ఫెయిల్ అయ్యేది అనే ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే మీరు ఇప్పటికే ఆత్మస్వరూపులు, బ్రహ్మాత్మస్వరూపులై ఉన్నారు. అందరూ పాస్ అయ్యే, దీంట్లో ఫెయిల్ అవ్వడం లేడు. కాబట్టి ఈ విధముగా తమ స్వరూపమును నిశ్చయించుకోవడంలో మీకు శ్రవణము సహకరించినట్లయితే అది యథార్థమైన శ్రవణము. మళ్ళీ అందాము, అశేషానాం సమస్తమైన వేదాంతానాం ఉపనిషత్తులకు ఆది మధ్యావసానత మొదలు మధ్య తుదీయందు తాత్పర్యం. తాత్పర్యము బ్రహ్మాత్మని ఏవ, ఆత్మరూపముగా ఉన్న బ్రహ్మయందు మాత్రమే. ఆ ఏవా చాలా ఇంపార్టెంట్, బ్రహ్మయందు మాత్రమే, అదే ఉంటుంది, ఇంకేది ఉండదు. ఇది అనే ధీహి నిశ్చయము శ్రవణం భవేత్, శ్రవణము అగును. వేదాంతనామశేషాణం ఆదిమధ్యావసానత బ్రహ్మాత్మన్యేవ తాత్పర్యం ఇతి ధీ శ్రవణం భవేత్. తర్వాత మళ్ళీ సోమవారం నాడు వస్తాను క్లాస్కి, అప్పుడు మనం కొనసాగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇక వీకెండ్ యథాప్రకారంగానే ఉంటుంది, శని ఆది క్లాసులు.